ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధిస్తారా ఈ ప్రశ్న ఇప్పుడు చాలామందిలో ఒక పెద్ద చర్చకి దారితీస్తుంది జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి గెలిచిన ప్రధాని ఎవరు లేరు ఆ విధంగా మూడోసారి కూడా గెలిచి జవహర్లాల్ నెహ్రూ రికార్డుని నరేంద్ర మోడీ సమం చేస్తారని చాలామంది అనుకుంటున్నారు అదే దిశగా బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది దేశంలో మామూలుగా ఈ లోక్సభ ఎన్నికల ఎన్నికలు ఇవన్నీ జరుగుతున్న ప్రక్రియ ఇంకా కొంచెం టైం ఉన్నది కానీ ఇప్పటి నుంచే నరేంద్ర మోడీ మళ్ళీ మూడోసారి గెలవటం మీద విస్తృతంగా చర్చ జరుగుతున్న మాట అయితే వాస్తవం బీజేపీ వాళ్ళు వాళ్ళు చేసే ప్రచారం అయితే ఇంకా ఇప్పుడు మూడు వందల మూడు సీట్లు ఉన్నాయి ఈ మూడు వందల మూడు సీట్లు కాకుండా ఇంకా ఎక్కువ వస్తాయి మేము మళ్ళీ గెలవటం ఖాయం అని ఒక పెద్ద పెద్ద ఎత్తున ప్రచారం ఇప్పటి నుంచే మొదలుపెట్టారు అయితే దేశంలో ఈ అదాని కంపెనీలకి సంబంధించిన వ్యవహారం స్క్రీన్ తెర మీదకి రావటం అలాగే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదటి దశ కంప్లీట్ చేసుకొని రెండో దశ కూడా ప్రారంభించేందుకు రెడీ అవుతు అవుతుండటం ఈ లోపనే పరువు నష్టం దావా దానికి సంబంధించిన వ్యవహారాల్లో రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు పడటం అనర్హత వేటు పడి వెంటనే ఆయన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయి తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు చే ఇవ్వటంతో మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయటం వీటన్నిటితో పాటు ఈ కామన్ సివిల్ కోడ్ వ్యవహారం తెర మీదకి రావటం ఈ మొత్తం ఈ నాలుగు అంశాల కారణంగా భారతీయ జనతా పార్టీకి కొంత ఎదురుగాలి ప్రారంభమైంది ఆ ఎదురుగాలి ప్రారంభం కావటానికి కూడా చాలా స్పష్టంగా చూడగలుగుతున్నారు చాలామంది అందుకనే ఇప్పుడు ఈ కొత్త చర్చ స్టార్ట్ అయింది ప్రస్తుతం అంటే గత లోక్సభ ఎన్నికలు టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ ఉన్నాయి అంతకుముందు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముప్పై రెండు శాతం ఓట్లు దక్కించుకుంది ఆ తర్వాత ముప్పై ఎనిమిది శాతానికి వచ్చింది అదేవిధంగా చాలా సీట్లు ఊహించని విధంగా బీజేపీకి పెరిగిపోయి మూడు వందల మూడు స్థానాలు వచ్చినాయి బీహార్లో పదిహేడు పార్లమెంటు స్థానాలు ఛత్తీస్గఢ్లో తొమ్మిది గుజరాత్లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు సీట్లు హర్యానాలో పది కర్ణాటకలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు మధ్యప్రదేశ్లో ఇరవై ఎనిమిది మహారాష్ట్రలో ఇరవై మూడు రాజస్థాన్లో ఇరవై ఐదు తెలంగాణలో నాలుగు ఉత్తరప్రదేశ్లో అరవై రెండు లోక్సభ స్థానాలని అదే అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో పద్దెనిమిది లోక్సభ స్థానాలని గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్నది ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి అంత ఎక్కువ గాలి వీచటం లేదు స్థానిక కారణాలు కావచ్చు ఇందాక నేను చెప్పిన నాలుగు ప్రధాన కారణాలు కావచ్చు వీటి వల్ల కొంత బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నది అయితే ఈ నాలుగు అంశాలని ఏవి అదాని వ్యవహారం భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ మీద ఉన్న సింపతి కామన్ సివిల్ కోడ్కి సంబంధించిన అంశము ఈ నాలుగు అంశాలని కౌంటర్ చేయటానికి బీజేపీ ఒకటే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తుంది అది దేశభక్తి దేశభక్తి నరేంద్ర మోడీ లేకపోతే భారతదేశానికి ఉనికి ఉనికికే ప్రమాదం అన్న ఒక సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ వ్యవహారం మొత్తం చూసిన తర్వాత నరేంద్ర మోడీ వ్యతిరేకులు కూడా అంటే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భవించిన ఇండియా ఈ మొత్తం ఈ పార్టీలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈసారి నరేంద్ర మోడీని బీజేపీని ఓడించకపోతే మనకి లేదు అనే ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చి వాళ్ళందరూ యునైట్ అవుతున్నారు ఏది ఎట్లా ఉన్నా కానీ మళ్ళీ ఈసారి మూడు వందల మూడు సీట్లు రావు కానీ హాఫ్ మార్క్ అయినా రెండు వందల డెబ్భై రెండుకి ఎక్కువగా అంటే రెండు వందల తొంభై సీట్ల వరకు మళ్ళీ బీజేపీనే గెలుస్తుంది అని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వేలో లేటెస్ట్గా వచ్చింది సో మళ్ళీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అని ఆ సర్వే చెప్తున్నది ఈ ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు ఉన్న బీజేపీ దాన్ని శాతాన్ని పెంచుకొని నలభై రెండు శాతం వరకు ఓట్లు సాధిస్తుంది అని కూడా ఆ సర్వేలో ప్రిడిక్షన్ వచ్చింది ఆ ప్రిడిక్షన్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ప్రతిపక్షాలు ఇంకా ఎంతవరకు ఇంత ఎంత వేగంగా ప్రజల్లోకి తమ అనుకుంటున్న అంశాలని తీసుకెళ్తాయి దానివల్ల బీజేపీకి ఎన్ని సీట్లు తగ్గుతాయి అనేది వేచి చూడాల్సిన అంశం